ఏపీ ఎన్నికల్లో గెలుపు వృద్ధి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు May 11 జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమిగా హోరాహోరీగా తలపడుతున్నాయి. జగన్ సర్కార్ గత 5 ఏళ్లలో చేసిన సంక్షేమాన్ని నమ్ముకుంది. ఇక సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ తమ పార్టీని గెలిపించాలని వైఎస్ఆర్సీపీ కోరుతుంది. తాము సింగిల్గా బరిలోకి దిగుతుంటే బలం లేకపోవడంతోనే టీడీపీ కూటమి ఏర్పాటు చేసుకుందని, జనసేన బీజేపీతో కలిసి ఆ పార్టీ పోటీ ఇచ్చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక మరోవైపు టీడీపీ కూటమి సైతం వైఎస్ఆర్సీపీకి ధీటుగా బదిలిస్తుంది. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. అప్పుల ఊబిలో కూలుకుపోయిందని టీడీపీ కూటమి ప్రచారం చేస్తుంది. జగన్ గద్దె దింపడమే లక్ష్యంగా తాము జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఓవైపు వైఎస్ఆర్సీపీ, మరోవైపు టీడీపీ కూటమి. ఎన్నికల్లో తామే గెలుస్తామని అధికారంలోకి రావడం ఖాయమని ఎవరికి వారే ధీమతే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రజల మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకోవడం కోసం మన ఛానల్ ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తుంది. మేము అడిగే ప్రశ్నలకు బదిలివ్వడం ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.